హే గైస్, ఎలా ఉన్నారు గైస్? ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మీ యొక్క మొబైల్ ఫోన్లో ఉన్న ఫొటోస్, అన్ని ఫొటోస్ని కూడా మీరైతే దాచుకుందాం అని చెప్పి చాలా నెంబర్ ఆఫ్ యాప్స్ అయితే మీరు వెతుకుతూ ఉంటారు కదా. సో ఇలాంటి యాప్స్ కోసం మీరు గూగుల్ డ్రైవ్ అని, సంథింగ్ క్లౌడ్ అని కొన్ని రకాల ప్లే స్టోర్ నెంబర్ ఆఫ్ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఇన్స్టాల్ చేస్తారు మీకు తెలిసే కనీసం. సో ఎందుకంటే మీ యొక్క మొబైల్ ఫోన్లో ఫొటోస్ అనేది ఎప్పుడైనా సరే లైక్ ఫార్మాట్ అయిపోయినా, లేదంటే ఎవరైనా దొంగలించినా, లేదంటే మీ యొక్క ఫోన్ అనేది డ్యామేజ్ అయిపోయినా, దాంట్లో ఉన్న ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా మీకు సెక్యూరిటీగా క్లౌడ్లో కానీ డ్రైవ్లో కానీ సేవ్ అయి ఉండడం కోసం మీరు ఒక్కొక్క ఫోటో అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా. ఇలాంటి ఆప్షన్ ఏమి కాకుండా మీరైతే మీ యొక్క మొబైల్ ఫోన్లో మీకు కావాల్సిన ఏదైతే ఫొటోస్ ఉందో వాటిని అన్ని కూడా ఒక ఫోల్డర్ కదా సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఆ ఫోల్డర్లో వచ్చిన ఫొటోస్ సేవ్ అయితే ఉంటాయి, అన్ని ఫొటోస్ కూడా మీరైతే జస్ట్ వన్ క్లిక్తో గూగుల్లో అయితే మనం బ్యాకప్ పెట్టుకోవచ్చు. సో మీరు విన్నది నిజమే, ఎందుకంటే గూగుల్ డ్రైవ్లో మనం చూసుకుంటే అన్ని ఫొటోస్ బ్యాకప్ పెట్టడానికి చాలా టైం లెంత్ తీసుకుంటుంది. సో లైక్ ఇంకా అదే విధంగా అది కొంచెం హ్యాంగ్ కూడా అవుతూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే గూగుల్ డ్రైవ్కి గూగుల్కి సంబంధం లేదనుకోకుండా రెండు ఒకటే, కాకపోతే గూగుల్ ఫొటోస్ ఉంటుంది మనకు తెలుస్తున్నది కదా. సో ఈ గూగుల్ ఫొటోస్లో మనం అయితే ఫొటోస్ అన్ని కూడా బ్యాకప్ పెట్టుకుంటాం. ఎప్పుడైతే మన యొక్క ఫోన్ పోయిందనుకోవచ్చు, ఫర్ సపోజ్ కొత్త ఫోన్లో ఓల్డ్ ఫోన్లో ఏదైతే ఉంటుందో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇదే లాగిన్ చేస్తే మనకి డెఫినెట్గా మన ఓల్డ్ ఫోన్లో ఉన్న ఫొటోస్ ఏ టు జెడ్ ఇవన్నీ కూడా న్యూ ఫోన్లో రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కూడా మీ యొక్క ఆల్ ఫొటోస్ని బ్యాకప్ పెట్టుకుందాం అనుకుంటున్నారా, అయితే మాత్రం ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అసలు గూగుల్ ఫొటోస్లోకి మన ఫొటోస్ అనేది ఆటోమేటిక్గా ఏ విధంగా బ్యాకప్ అవ్వాలి, ఏంటి ప్రాసెస్ మొత్తం కూడా మనకైతే ఇవాళ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు ఒకవేళ బ్యాకప్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీరు స్కిప్ చేసుకుంటే వెళ్తే మాత్రం మీకు ఎక్కడ కూడా క్లియర్ అయితే అర్థమైతే కాదు, కాబట్టి మీరు వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మనం లేట్ చేసుకున్న టాపిక్ అయితే వెళ్ళిపోతాం. గైస్, మీ యొక్క మొబైల్ ఫోన్లో అయితే ప్లే స్టోర్ ద్వారా గూగుల్ ఫొటోస్ అని చెప్పి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి డిఫాల్ట్గా ఆల్ మొబైల్ ఫోన్స్లో మనకి రావడం జరుగుతుంది. ఒకవేళ అప్డేట్ వస్తే అప్డేట్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ గూగుల్ ఫొటోస్ అనే యాప్ అయితే మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది కదా. ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏవైతే ఫొటోస్ ఉన్నాయో ఇవి మనకి అప్లోడ్ అయినట్లయితే. ఫ్రెండ్స్, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏదైనా సరే మన ఫొటోస్ మొత్తం అన్ని కూడా గూగుల్ డ్రైవ్లో బ్యాకప్ పెట్టుకోవాలంటే మాత్రం మనం అయితే గూగుల్లో మన యొక్క ఫొటోస్ అన్ని బ్యాకప్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఏ మెయిల్లో మనం బ్యాకప్ పెట్టుకోవాలని అయితే మేము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ నా యొక్క మెయిల్ ఇదనమాట anil@p369@gmail.com. ఈ యొక్క మెయిల్ లో మనం చూసుకుంటే అయితే నేను నాకు 15 GB గూగుల్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన స్పేస్ అనమాట. దీంట్లో నేను అయితే 3.1 GB వరకు స్టోర్ చేసి నా యొక్క ఇమేజ్ అయితే పెట్టాను. సో తర్వాత ఆటోమేటిక్గా ఏమైనా ఫొటోస్ స్టోర్ కావాలంటే నేను స్టాప్ చేసిన ఇదైతే బ్యాకప్ పెట్టుకోవాలి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు అయితే గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసిన మనకి ఈ విధంగా ఉంటుంది కదా. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ప్రొఫైల్ సెటింగ్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫొటోస్ సెట్టింగ్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బ్యాకప్ అని చెప్పి అయితే అడుగుతుంది. ఈ ఆప్షన్ మనం అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్ చేసిన తర్వాత మీ యొక్క ఏ అకౌంట్కి బ్యాకప్ అవ్వాలి అని చెప్పి అడుగుతుంది. సో నేనైతే ఒక అకౌంట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆల్రెడీ 15 GB 25% యూజ్ చేశారు మీరు. ఇక్కడ అప్లోడ్ సైజ్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఒరిజినల్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో మొబైల్ డేటా యూజెస్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ అంటే మీన్ మీ యొక్క బ్యాకప్ లిమిట్ అనేది ఒక 10 MB లేదంటే 15 MB అవి ఇద్దరు మీరు ఆప్ చేసుకుంటారనేది అడుగుతుంది, ఏదైనా పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చేస్తుంది ఏంటంటే మీ యొక్క మొబైల్ ఫోన్లో ఆల్బమ్స్ లో ఏమైతే ఫోల్డర్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటారో అన్ని ఫోల్డర్స్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఫర్ సపోజ్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ వైట్ టీ స్టిల్స్ పిఎన్జీ అని ఉంది. సో నెక్స్ట్ వాల్ పేపర్స్ అండ్ ఇంకా తమ్మాయిలు సంబంధించింది. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని రకాల నాకైతే కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు, కొన్ని రకాల ఫోల్డర్స్ అని మీన్ నా యొక్క ఇమేజెస్ అనమాట ఇవన్నీ అయితే. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నేనైతే కొన్ని ఎనబోల్ అయితే చేశాను కదా. సో బ్యాక్ అయితే వస్తాను ప్రస్తుతానికి. సో బ్యాక్ వస్తున్నది మళ్ళీ ఇలా వస్తాను నేనైతే ఇప్పుడు. సో ఇక్కడ చూడొచ్చు బ్యాకప్ పాజిటివ్ అని చెప్పి వచ్చింది. దీని మనం క్లిక్ చేసుకోవాలి. బ్యాకప్ అయితే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి వెయిటింగ్ ఫర్ వైఫై అనేది అడుగుతుంది. సో నేను ఎప్పుడైతే వైఫై కనెక్ట్ చేస్తానో నాకు అప్పుడు బ్యాకప్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు బ్యాకప్ అని చెప్పి చూపిస్తుంది 3486 ఐటమ్స్ ఉన్నాయి. లైక్ ఇవన్నీ ఫొటోస్ కూడా మనకైతే వన్స్ మనకైతే గూగుల్లో అయితే సేవ్ కావడం జరుగుతుంది. ఒకవేళ మనకి సగం స్టోర్ అయిన తర్వాత ఇంటర్నెట్ లేదనుకుంటే మాత్రం దీని మీద క్లిక్ చేసుకుని మనం అయితే ఇక్కడ బ్యాకప్ అయిన ఫొటోస్ ఇవ్వనమాట ప్రస్తుతానికి మనకైతే. సో మనం ఏం చేయొచ్చంటే ఒకవేళ బ్యాకప్ అయిన వద్దు అని అనుకుంటే మాత్రం మళ్ళీ ఫోటో సెటింగ్స్ వచ్చిన తర్వాత బ్యాకప్ సైన్ అప్ లో వచ్చిన తర్వాత ఈ ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకి స్టాప్ అయిపోతుంది. సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే లైక్ ఏవైనా లొకేషన్స్, ఎస్టీ కార్డ్ యాక్సెస్ ఇవన్నీ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే మీరు ఈ విధంగా మీ యొక్క ఫొటోస్ అయితే గూగుల్ అయితే సేవ్ చేసుకోవచ్చు. సో మీకు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా కంప్లీట్ ఇది వాళ్ళ వీడియో అయితే. మరి ఈ వీడియోలో చెప్పిన విధంగా మీ యొక్క ఫొటోస్ అయితే గూగుల్ లో సేవ్ చేసుకుని డెఫినెట్గా మీ ఫొటోస్ పోగొట్టుకోకుండా అయితే సేఫ్ గా ఉంచుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుకు వస్తూ ఉంటాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.